అన్నాడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని ఎట్టత్తులు నాడిండు ఏమన్నాడు అన్నాడు ఆప్కీ సర్కార్ నాకామ్ సర్కార్ హే ఆప్కీ సర్కార్ బేకార్ సర్కార్ హే ఆప్కీ నాకామీసే మీ చాతగాంతనం వల్ల సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి డీజిల్ ధరలు పెరుగుతున్నాయి దిగిపో మన్మోహన్ సింగ్ అని అన్నాడు చెప్పింది మోడీ గారు కదా ఇంకేమన్నాడు అన్నాడు ఓటు పోయేటప్పుడు ఓటింగ్కు పోయేటప్పుడు పోలింగ్కు పోయేటప్పుడు ఇంట్లో ఉండే సిలిండర్కు దండం పెట్టుకొని పొండి అని చెప్పింది మోడీ గారు కదా మర్చిపోదామా యూట్యూబ్లో కొడితే వీడియోలు వెళ్ళాయా పాపమంటే నేను కూడా వాట్సాప్ యూనివర్సిటీ దగ్గర తీసుకొని మీకు కూడా పంపిస్తా నేను చెప్పేది అవాస్తవమ్మా మరి ఈరోజు ఏమైంది మోడీ గారు వచ్చినప్పుడు ఎంత గ్యాస్ సిలిండర్ ధర 414 రూపాయలు ఇయ్యాలెంత 900 రూపాయలు 950 రూపాయలు మరి ఇప్పుడేవనికి మొక్కాలి సిలిండర్కు మొక్కాలనా మోడీ గారి మొక్కుకు నోరుకు మొక్కాలనా ఎవరికి మొక్కిపోవాలి ఓటేస్తందుకు అందుకే నేను అంటున్న విద్యావంతులారా పట్టభద్రులారా ఆలోచన చేయండి మీరు పొరపాటున బీజేపీకి ఓటేస్తే పెంచిన పెట్రోల్ ధరలను పెంచిన సిలిండర్ ధరలను పెంచిన డీజిల్ ధరలను పరోక్షంగా మీరు ఆమోదిస్తున్నారని తెల్లారి నుంచి ఇంకా పెంచే ప్రమాదం ఉన్నది 1000 2000 అయినా ఆశ్చర్యం లేదు ఆలోచించుకోండి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆశామాషిగా తీసుకోకండి ఆలోచించుకోండి ఏమన్నారా అన్నాడు మోడీ గారు మిత్రం ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతాం అన్నాడా లేదా అనలేదా మరి ఎంతమందికి వచ్చినాయి 15 లక్షలు నాకైతే వచ్చినాయి 15 లక్షల తిట్లు వచ్చినాయి నేనేమంటున్నా అంటే చెప్తా ఎట్టు వాడతటే చెప్తా అడిగేటోడు లేడు ఇదేనా లెక్క మరి నేను అడగన్న నేను అడిగినాను రామచంద్రరావును అవునా బిజీగా ఉన్నా నీ నీ దగ్గరికి రాలేకపోయిన చర్చకు ఎందుకంటే 15 లక్షల రూపాయలు బాగా మందికి వేసారు కదా లెక్కలు దొరుకుతలేవు నాకు అని చెప్పిన నేను ఏమన్నాడు మోడీ గారు అన్నాడు 2 కరోడ్ లోగోంకు హర్ సాల్ రోజ్గార్ దేంగే ఉద్యోగం ఇస్తా 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం అన్నాడు మరి 6 ఏళ్ళ 12 కోట్ల ఉద్యోగాలు ఏవి ఈ మాట నేను అడగలే ఓ ప్రెస్ మిత్రుడు అడిగిండు మొన్న మోడీ గారిని ఏదో కాన్ఫరెన్స్ వెళ్ళనో మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా అందుకే వెళ్ళనో పట్టుకున్నాడు మొత్తానికి పట్టుకొని అడిగిండు సార్ మీరు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు కదా సంవత్సరానికి 7 అయ్యాను ఆయన ఏమంటాడు ఎరికేనా అబ్ ఆప్ ఏక్ దఫ్తర్ జాతే హో ఏక్ హోటల్ జాతే హో బాహర్ ఆప్కో ఏక్ పకోడీ బండి వాలా దిఖేగా ఓ భీ దిన్ మే 400 కమాతా హే ఓ లే జాకే అప్నే బీవీ బచ్చోం కి దేఖ్భాల్ కర్తా హే క్యా ఓ రోజ్గార్ నహీ హే క్యా అంటే మరి పకోడీ లేసుడు తప్పు కాదు మిర్చి బజ్జి లేసుడు తప్పు కాదు చాయమ్ముడు తప్పు కాదు ఇడ్లీ బండి పెట్టుకుంటే తప్పు కాదు ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే తందుకు స్వయం ఉపాధి కోసం గౌరవంగా ఏ పని చేసినా మనం స్వాగతించవలసిందే కానీ అది మన అకౌంట్లో వేసుకుంటే తప్పు కాదా ఇప్పుడు మరి అట్లంటే నా ఖాతాల కింద హరిత ప్లాజా ముంగట ఐస్ క్రీమ్ బండి ఉన్నాడు బఠానీ లమిట ఆయన ఉన్నాడు పల్లీ లమిట ఆయన ఉన్నాడు చిక్కీ లమిట ఆయన ఉన్నాడు వాళ్ళందరికీ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందని నేను కూడా చెప్పాను లెక్కలు మరి ఒప్పుకుంటారా అందుకే మొన్న ఒక పెద్ద ఆయన చెప్పినాడు నాకు మంచి మాట చెప్పినాడు ఏమన్నాడంటే వీళ్ళ పని ఎట్లుందంటే బాత్ కరోడోమే కామ్ పకోడోమే మాటలేమో కోట్లల్లా చేతలేమో పకోడీలలో ఉంటాయి ఈ మాట అంటేనేమో కోపం వస్తుంది వాళ్ళకు దేశం కోసం ధర్మం కోసం హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ సో ఐ హావ్ రిసీవ్డ్ దీస్ అమేజింగ్ స్వీట్స్ ఫ్రమ్ ఆంధ్ర ఫుడ్స్ సో ఆంధ్ర ఫుడ్స్ వాళ్ళు నాకు ప్రాపర్ ఆథెంటిక్ ఆంధ్ర స్వీట్స్ పంపించారు సో కాజా మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ యమ్మీ పాలకోవాస్ సో 3 పెద్ద షేప్ లో ఉన్నవి అండ్ ఇది చిన్నవి పాలకోవాలు అండ్ పూతరేకులు చాలా చాలా బాగున్నాయి నేను ఇందాక టేస్ట్ చేశాను సూపర్ యమ్మీ ఉన్నాయి సో మీకు కూడా ఇలా ప్రాపర్ ఆంధ్ర ఆథెంటిక్ స్వీట్స్ కానీ హాట్స్ కానీ లేదంటే ఏమైనా పికిల్స్ కానీ కావాలి అంటే